Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అయ్యో పాపం టీడీపీ, ఆశ కూడా లేకుండా చేస్తున్న జగన్. ఏపీలో ఉద్యోగులు సీఎం జగన్కు దూరమయ్యారా? తాజా చర్చలతో తీసుకున్న సర్దుబాటు దిద్దుబాటు నిర్ణయాలతో తిరిగి దగ్గరయ్యారా? ఇప్పుడు ఏపీలో రాజకీయంగా సాగుతున్న బిగ్ డిబేట్ ఇది. 2019 ఎన్నికల ముందు ఉద్యోగులకు మద్దతుగా సీఎం జగన్ అనేక హామీలు ఇచ్చారు. సిపిఎస్ రద్దుతో పాటుగా అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ప్రకటించి అమలు చేస్తున్నారు. అయితే పిఆర్సీ ప్రకటన సమయంలోనూ తరువాత కారణం ఎవరైనా సలహాలు ఎవరివైనా సీఎం జగన్పైన ఉద్యోగుల్లో ఒక్కసారిగా ఆగ్రహం బయటకు వచ్చింది. ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా చలో విజయవాడ విజయవంతమైంది. ఉద్యోగుల్లో ప్రభుత్వం పైన ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో అర్థమైపోయింది. వెంటనే సీఎం జగన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. పిఆర్సీ 23% మినహా ప్రధానంగా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హెచ్ఆర్ఏ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పిఆర్సీ రికవరీ లేదని తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల సుదీర్ఘ చర్చలతో ఒప్పించారు. ఉద్యోగ సంఘాల నేతలు పోటీ పడి సీఎం పైన ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో తాజా చర్చలు ఒప్పందాలపైన ఉపాధ్యాయ సంఘాలు ఇతర సంఘాల నేతలు కొందరు విభేదిస్తున్నారు. ఆందోళన కొనసాగింపునకు నిర్ణయించారు. ఉద్యోగ సంఘాల నేతలపైన ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం ముందుగా సమ్మె విరమణ కోసమే ప్రాధాన్యత ఇచ్చింది. అందులో సక్సెస్ అయింది. అదే సమయంలో ఉద్యోగుల్లో మొదలైన అసంతృప్తి అంత త్వరగా పోదనే అంచనాకు సీఎం వచ్చినట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగా ఉద్యోగులు చేస్తున్న ఒక ప్రధానమైన డిమాండ్ను ఆమోదించి వారికి ఊరటనివ్వడంతో పాటుగా తనకు అనుకూలంగా మలుచుకునే విధంగా జగన్ ప్రభుత్వం పక్క వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అదే 5 ఏళ్లకే పిఆర్సీ అమలు నిర్ణయం. గతంలోనూ ఇదే విధానం ఉన్నా ఈసారి మాత్రం తొలుత కేంద్రం తరహాలో 10 ఏళ్లకోసారి పిఆర్సీ అమలుకు నిర్ణయించి ఇప్పుడు మరలా 5 ఏళ్లకే పిఆర్సీ అమలు నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా 12వ పిఆర్సీ 2024 ఎన్నికల్లోగానే ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం పిఆర్సీ కమిషన్ నియామకమైన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో సీఎం జగన్ ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్ విషయంలో సానుకూల నిర్ణయం దిశగా అవకాశం ఉన్నా అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో పాటుగా ఖాళీలు భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక వీటితో పాటుగా ఉద్యోగులను తన వైపు తిప్పుకునేందుకు వారికి అందుతున్న వేతనాలు తక్కువగా ఉన్నాయనే భావన తొలగించేందుకు 2024 ఎన్నికలకు ముందే 12వ పిఆర్సీ కమిటీ నియామకం, ఆ తర్వాత ఐఆర్ మరోసారి ఇవ్వాలనేది వ్యూహంగా తెలుస్తోంది. దీని ద్వారా జగన్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఉద్యోగులకు మేలు జరుగుతుందనే విధంగా నిర్ణయాలపైన, ప్రత్యేకంగా ఉద్యోగాలు వారి కుటుంబాలను ఆకర్షించే నిర్ణయాలపైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఉద్యోగ సంఘాల నేతలు కలిసిన సమయంలోనూ జగన్ ఇదే రకమైన సంకేతాలు ఇచ్చారు. జగన్ చేసినట్లుగా ఎవరి హయాంలోనూ ఉద్యోగులకు పెన్షనర్లకు మేలు జరగలేదనే విధంగా నిర్ణయాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. పెన్షనర్లకు మరింత ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాల దిశగా కసరత్తు చేయాలని ఇప్పటికే సీఎం జగన్ అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా ఇప్పుడు ఎగసిపడిన అసంతృప్తిని పూర్తిగా పోగొట్టి మరింత పాజిటివ్గా మార్చుకునే విధంగా జగన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఇప్పుడు ఉద్యోగుల్లో వ్యతిరేకత మొదలైందని, తమకు అనుకూలంగా మలుచుకోవాలని టీడీపీ భారీ ఆశలతో అడుగులు వేసింది. ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. కానీ టీడీపీ వ్యూహానికి కౌంటర్ ఇచ్చేలా ఉద్యోగులను పూర్తిగా తనకే అనుకూలంగా మారేలా జగన్ అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్ ఎంతవరకు కలిసి వస్తుంది, ఏ విధంగా అమలు చేస్తారనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.